విజయవాడలో భారీగా దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది నిందితులను పోలీసులు ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు భారీగా నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోని మాల్దాకు ఈ ముఠా నకిలీ నోట్లను రవాణా చేస్తోంది. బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య సరిహద్దులో ఈజీగా రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో అక్కడ నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన గ్యాంగ్ క్వాలిటీ ఉన్న దొంగ నోట్లను చెలామణి చేయాలని చూసింది. ఇంత క్వాలిటీతో దొంగ నోట్లు పాకిస్తాన్ నుంచే వస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ సహకారంతో ఈ ముఠా మూలాల్ని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. సద్దాం హుస్సేన్, హసన్ అలీ వీళ్ళిద్దరు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు. వీళ్ళు బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి ఈ నకిలీ నోట్లు తీసుకుని, మహమూద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ఉంటాడు వీళ్ళకి, అతను వెస్ట్ బెంగాల్లో ఈ రాకెటీరింగ్ అంతా చేస్తూ ఉంటాడు మాల్దా ప్రాంతంలో. అతని ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ పనిచేస్తూ ఉంటారు. మెయిన్ ఆపరేటర్ ఇక్కడ మన దగ్గర శేషబాబు అన్న అతను, శ్రీనివాస్ అన్న అతను, అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ బోస్, కాళేష, వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. హై క్వాలిటీ ఫేక్ కరెన్సీ అంటే అంత ఈజీగా దొరకదు ఇది. బహుశా పాకిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్ ద్వారా బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ ద్వారా మన దేశంలోకి వస్తుందనేది మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద ఎన్ఐఏ వాళ్ళు, తర్వాత అవసరమైతే మన ఏపీ సిపిసిఐడి వాళ్ళు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.